నాలుగు విషయాలు మాట్లాడదామనుకుంటే మీ ఇద్దరు మినిస్టర్లు టైం అంతా మింగేశారు. ఎందుకంటే నేను ఇంకా కొత్తగూడెం పోవాలి, అక్కడ కూడా ఇదే కార్యక్రమం ఉంది, అది చేసి మళ్ళీ హైదరాబాద్ చేరాలి. ఏమైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది. ఉద్యమ సందర్భంలో నేను మహబూబ్ నగర్ ప్రాంతానికి వచ్చిన మహబూబాబాద్ ప్రాంతానికి మహబూబ్ నగర్తో పాటు వచ్చినాము. నేను మహబూబ్ నగరే చెప్పిన మీరే తప్పున్నారు. అందులో భాగంగా అక్కడ చాలా దారుణమైనటువంటి కరువు పరిస్థితులు, కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఏడిసినాం. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపోయే పాలమూరు నల్లగొండ ఖమ్మంమెట్టు జిల్లాలండి అని పాట కూడా రాసినాం. అట్లానే మహబూబాబాద్ తిరుమలగిరి వర్ధన్నపేట, ఇప్పుడు దయాకరావు చెప్పినటువంటి వర్ధన్నపేట పాలకుర్తి ఆ ప్రాంతాలు తిరుగుతుంటే ఆ సగం గీకి గోకి ఇరిచిపెట్టిపోయిన కాలువలు చూసి ఈ జన్మలో కూడా నీళ్లు రావు అని చాలా బాధపడేవాళ్ళం, మొక్కుకునేవాళ్ళం. నేను మంచిర్యాల కానీ రామగుండం దగ్గర గోదావరి దాటుతుంటే లేదా ఎప్పుడైనా మన మురుగు ప్రాంతానికి ఏటూరు నాగారం వస్తే అనేకమైన చిల్లర డబ్బులు వేసి దండం పెట్టేవాడిని. తల్లి, గోదావరి మా నెల మీకు ఎప్పుడొస్తావు, మా కరువు ఎప్పుడు తీరుస్తావు అని చాలా ఆర్ద్రతతో దండం పెట్టేవాడు. కొన్ని స్వామికి కడుపు నిండా మొక్కుకొని పోయిన నేను, తెలంగాణ వస్తే నీకు మీసాల్ చేయించి వచ్చి నేనే దండం పెట్టి సమర్పించుకుంటాను మీకు. మరి ఆయన దయ, మీ అందరూ ఆనాడు చేసినటువంటి ఉద్యమం, మానుకోట రాళ్ల బలం అన్ని కలిసి అద్భుతంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనకు సాకారమైంది. తెలంగాణ వచ్చింది కాబట్టి చాలా 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 పనులు జరిగినాయి. ఈరోజు మన కళ్ళ ముందు ఇప్పుడే మన చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు చెప్పినట్టుగా ఇట్లాంటి ఒకటో రెండో మినాయిస్తే 30-31 జిల్లాలలో ఇట్లాంటి కలెక్టరేట్ బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం. మన పంజాబ్ నుంచి స్పీకర్ గారు వచ్చి మా దగ్గర మినిస్టర్ ఛాంబర్ కంటే కూడా మీ కలెక్టర్ ఛాంబరే బాగుంది అని చెప్పి ఆయన టీవీలలో మాట్లాడుతున్నారు. ఇది సాధ్యమైంది అంటే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి, మహబూబాబాద్ జిల్లా అయింది, ఇంత మంచి కలెక్టరేట్ వచ్చింది, ఇంకా చాలా విషయాలు వచ్చినాయి. మొట్టమొదటగా మహబూబాబాద్ జిల్లా ప్రజలని, ప్రజాప్రతినిధులని, అధికారులను ఈరోజు నా చేతుల మీదుగా ఈ కలెక్టరేట్ ప్రారంభింపజేసుకున్నందుకు హృదయపూర్వకంగా నేను అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యాలయం ఒక ప్రజా కార్యాలయంగా, ప్రజల సమస్యలు తీర్చే వేదికగా మీకందరికీ కూడా ఈ జిల్లా వాసులకు ఉపయోగపడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మహబూబాబాద్ ఒకప్పుడు చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఎక్కువ శాతం అత్యధిక శాతం గిరిజన ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ వెలుతురు రావాలని దీంతో పాటు ములుగు, భూపాలపల్లి తదితర ఆదివాసీ లంబాడ గిరిజన ప్రజలను చోట వెలుతురు రావాలని చెప్పి పట్టుబట్టి నేనే కావాలని చెప్పి వీటన్నిటినీ కూడా ఈ మారుమూల ప్రాంతాలు, జిల్లాలు చేయడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా. కొంతమంది వద్దులేండి, అవసరం లేదులేండి అని మాట్లాడినా కూడా కాదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా దగ్గరగా పోతే తప్ప మనం అనుకునే వెలుతురు రాదని చెప్పి ఇక్కడి నుంచే పరిపాలన జరగాలని చెప్పి పట్టుబట్టి మనం దీన్ని చేసుకున్నాం. దాని ఫలితం కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, రాష్ట్రం చాలా మంచి అభివృద్ధి దశలో ఉంది. ఒకే ఒక్క సంకేతం, మన రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4-3 మెడికల్ కాలేజీలు ఉండేటి ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఈరోజు 33 మెడికల్ కళాశాలలు పెట్టుకున్నాం. మన మహబూబాబాద్ కూడా బ్రహ్మాండంగా మెడికల్ కళాశాల వచ్చింది, ఇక్కడ బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాల్సి ఉంది. నేను మీ అందరికీ సంతోషం కలిగే విధంగా ఈరోజు ఇంకో అనౌన్స్మెంట్ కూడా చేస్తా ఉన్నాను. ఈ మారుమూల ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే మాటలతో చెప్తే కాదు, ఇంకొక మంచి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇక్కడ మహబూబాబాద్లో నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. త్వరలోనే దాని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కూడా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో
461 గ్రామ పంచాయతీల్ని, ఇందులో 283 తెలంగాణ వచ్చిన తర్వాత చేసినాయి. అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఉంది. చాలా సంవత్సరాలు గిరిజన ఆదివాసీ బిడ్డలు, లంబాడి సోదరులు మా తండాలో మహారాజ్యమని, నేను ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ గోండు బిడ్డలు మావా నాటే మావా రాజ్యని, లంబాడి తండాలకు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ జామ తండాలో పడుకున్నప్పుడు వరంగల్ జిల్లాలో ఆనాడు వాళ్ళందరూ కూడా మా తండాలో మా రాజ్యమని అనేక ఊరేగింపులు తీసి దరఖాస్తులు పెట్టి దండాలు పెట్టి ఒక 50 సంవత్సరాలు అడిగినారు. ఏ ప్రభుత్వం కూడా చేయలే. కానీ మనం ధైర్యం చేసి ఈరోజు వాటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. గిరిజన బిడ్డలే వాటికి సర్పంచులై రాజులై వాళ్ళ తండాలను వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీలన్నీ ఇంకా బాగుపడాలి, ఇంకా ముందుకు పోవాలి. నేను ప్రత్యేకంగా మహబూబాబాద్లో ఉన్నా కాబట్టి మీ అందరికీ సర్పంచులకు సంతోషం కలిగే విధంగా సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 10 లక్షల రూపాయలని మంజూరు చేస్తా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం పనులు చేయాలనో ఏందో అది సర్పంచులకే వదిలిపెట్టి సర్పంచుల ద్వారానే ఆ పనులన్నీ వాళ్ళ గ్రామాల్లో చేయించాలని కూడా జిల్లా అధికారులను నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి మహబూబాబాద్ చాలా పెద్ద మున్సిపాలిటీ, దీని తర్వాత తొర్రూరు రెండవ పెద్దది, 3 గడ్డియా నాయక్ గారి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలున్నాయి, డోర్నకల్ మరిపేడ అక్కడ కూడా మున్సిపాలిటీలున్నాయి. ఇవి ఇంకా కూడా బాగా కొంత మహబూబాబాద్ ముఖ చిత్రం మారింది. నేను గతంలో చూసిన మహబూబాబాద్ ఇప్పుడు చూస్తే శంకర్ నాయక్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. చాలా మంచి పని జరిగింది, మహబూబాబాద్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. కానీ ఇంకా కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నేను బస్సులో పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసి వస్తా ఉంటే అసంపూర్తిగా ఉన్న మధ్యలోనే ఆగిపోయిన కొన్ని డ్రైన్స్ కనపడతా ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గిరిజన ప్రదేశం, బాగా అభివృద్ధి చెందాల్సిన ప్రదేశం కాబట్టి ప్రత్యేకమైన ప్రేమతోని మీ మీద ఉండే అభిమానంతోని మహబూబాబాద్ పట్టణానికి ఒక 50 కోట్లు, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున సీఎం ప్రత్యేకంగా నుంచి నేను మంజూరు చేస్తా ఉన్నాను. ఆ మున్సిపాలిటీలను కూడా బాగా డెవలప్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో మిత్రులు శశాంక గారికి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ డబ్బు పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక గ్రామ పెద్దలు అందరితో కూడా మాట్లాడి చక్కటి పద్ధతిలో ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ నిధులను సద్వినియోగం చేయాలని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను.